నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రయేష్ గారు రమేష్ గారు ఈరోజు వంగవేటి మోహన్ రంగ గారి ముప్పై నాలుగో వర్ధంతి సో ఆయన జయంతి సందర్భంగా కానీ ముఖ్యంగా వర్ధంతి సందర్భంగా కానీ ఆంధ్రప్రదేశ్లో ఒక ఒక చర్చ్ అయితే కొంతమంది కావాలని తరమతి తీసుకొస్తుంటారు అదే చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి పరిణామం ఆయన హత్యకు సంబంధించిన అంశాల్లో చంద్రబాబు నాయుడు పాత్ర ఉంది చంద్రబాబు నాయుడు వెనక హస్తం ఉందని చెప్పేసి రకరకాల ఆరోపణలు ఆయన వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరం వినిపిస్తూనే ఉంటాయి అసలు వాస్తవం ఏంటి దాని మీద చాలామంది స్టేట్మెంట్స్ హరిరామ్ జాగే వంటి వాళ్ళు కానివ్వండి ఇంకా చాలామంది స్టేట్మెంట్స్ ఉన్నాయి అప్పుడు వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏంటి ఇప్పుడు మాట్లాడుతున్న మాటలు ఏంటి అసలు వాస్తవం ఏంటి మీ మీ విశ్లేషణ ఏంటి దీని మీద ఇప్పుడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు రోజు వంగవీటి మోహన్ రంగ గారి హత్య జరిగింది నేను డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు ఓకే ఎక్కడ ఎక్కడ జరుగుతున్నాను మీరు నేను గుంటూరు జేకేఎస్ కాలేజీలో డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్నాను ఓకే ఆ రోజు జరిగిన అల్లర్లు అలజడులు దహనాలు లూటీలు కర్ఫ్యూ పోలీసు లాఠీచార్జీలు ఘర్షణలు ఆ సీక్వెన్స్లో కొనసాగిన హత్యల పరంపర వీటన్నిటిలో బాధితులుగా బాధితురాలుగా మారిన మా కాలేజీ మా కాలేజీ పేరు జాగరణి కుప్పస్వామి చౌదరి కాలేజీ ఓకే ఆ పేరులో చౌదరి ఉందని చెప్పని మా కాలేజీని కూడా తగలబెట్టేశారు ఓకే కుల మతాలకు అతీతంగా అందరూకి చదువు చెప్పిన కాలేజీని ధ్వంసం చేశారు ఫర్నిచర్ తగలబెట్టారు ఆఫీస్ రికార్డులు తగలబెట్టారు మొత్తం ఎంత దారుణంగా ప్రవర్తించాలో ల్యాబుల్తో కూడా దహనం చేశారు ఆ రోజున ఓకే ఇటువంటి పరిస్థితుల్లో అది మా కాలేజ్ ఒకటే కాదు అంటే దాని సీక్వెన్స్ అంతా మాట్లాడుకుందాం ముందు ఒకసారి అసలు ఈ హత్యల పరంపర ఎప్పుడు మొదలైంది వంగవీటి మోహన్ రంగ గారి హత్య మొదల లేదు చివర విజయవాడ కేంద్రంగా ఆధిపత్య పోరు ఎన్ని దశాబ్దాల పాటు కొనసాగింది అంతకుముందు చలసాని వెంకటరత్నం గారు కమ్యూనిస్ట్ నాయకులుగా వారి హత్య గురించి పక్కకు పెడదాం వంగవీటి రాధా గారి ఆధ్వర్యంలో విజయవాడలో ఒక ఆధిపత్యం చలామణి అవుతున్న సందర్భంగా దేవినేని నెహ్రూ గారి సోదరులు ఎవరితో ఉన్నారు ఆ రోజు వారు కూడా రంగ వంగవీటి రాధాగారితోటే ఉన్నారు వంగవీటి రంగా గారు రాధా గారు వంగవీటి రంగా గారు వంగవీటి గారు దేవినేని గాంధీ గారు నెహ్రూ గారు దేవినేని మురళి గారు ఇంకా చిన్న పిల్లడప్పుడు అంటే అంటే కలిసి పనిచేసే వీళ్ళందరూ కలిసి ఒకే టీమ్ గా ఉన్నారు ఆ రోజుల్లో ఓకే అంతా ఒక బృందంగానే పనిచేస్తూ ఉన్నారు రాధాగారి ఆధ్వర్యంలో ఆధిపత్యంలో వీళ్ళందరూ యంగ్స్టర్స్గా కొనసాగుతూ ఉన్నారు అటువంటి సందర్భంలో వంగవీటి రాధాగారి నేతృత్వంలో యునైటెడ్ ఇండిపెండెన్స్ అని చెప్పని ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఉండేది కాలేజీల్లో చాలా బలంగా ఉండేది తర్వాత రోజుల్లో వంగవీటి రాధాగారి హత్య జరిగిన తర్వాత రంగా గారి నుంచి గాంధీగారు వేరుపడ్డారు నెహ్రూ గారి అన్న ఓకే వేరుపడి వీళ్ళు ఏం చేశారంటే యుఎస్ఓ యునైటెడ్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ అని చెప్పని ఒక ఆర్గనైజేషన్ అది యుఐ యునైటెడ్ ఇండిపెండెన్స్ ఓకే వీళ్ళు యునైటెడ్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ అని చెప్పని వీళ్ళు ఒక ఆర్గనైజేషన్ స్థాపించారు ఈ రెండు ఆర్గనైజేషన్స్ మధ్య అక్కడ కమ్యూనిస్ట్ ఆర్గనైజేషన్స్ కూడా ఉండేవి ఏఎస్ఎఫ్ చాలా బలంగా ఉండేది సిపిఐ పార్టీ చాలా బలంగా ఉండేది విజయవాడలో చలసాని వెంకటరత్నం గారు సిపిఐ నాయకుడే అయితే ఈ రెండు ఆర్గనైజేషన్స్ మధ్య పూర్తి స్థాయిలో ఆధిపత్యపోరు కాలేజీల్లో విద్యార్థి నాయకులు మధ్య జ ఉండేది ఇటువంటి సందర్భంలోనే గవర్నమెంట్ ఐటీఐ కాలేజీ ఎన్నికల సందర్భంగా అంటే నేనైతే అప్పటికి నాకు అవగాహన కూడా లేదు కానీ నేను విన్నది చెప్తున్నా గాంధీ గారిది వంగవీటి గా దేవినేని గాంధీ గారి హత్య జరిగింది ఓకే రంగా గారి హత్య స్టూడెంట్లు కొట్టే గారి హత్య దేవినేని గారి హత్య వీటన్నిటికి వచ్చేప్పటికి మేము కాలేజీలకు వచ్చాము మాకు రాజకీయంగా అవగాహన ఉంది ఆ సీక్వెన్సెస్ అన్నీ మేము మా కళతో చూడటం జరిగింది ఆ రోజు విద్యార్థి రాజకీయాల్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్న మేము వాటికి అన్నిటికీ ప్రత్యక్ష సాక్షులు ఎందుకంటే విజయవాడకి గుంటూరుకి మధ్య పెద్ద వ్యత్యాసం ఉండేది కాదు విజయవాడలో గంట మోగితే గుంటూరులో వినపడేట్టు ఉండేది ఆ రోజు రాజకీయ పరిస్థితులు విద్యార్థి మూవ్మెంట్ ఇవన్నీ కూడా జంట నగరాలు అట్లానే ఉండేది వాతావరణం అంటే ముప్పై ఐదు కిలోమీటర్లు దూరం ఉన్నా కూడా పూర్తి ప్రభావం విజయవాడ ప్రభావం గుంటూరు కాలేజీల మీద ఉండేది ఇటువంటి పరిస్థితుల్లో గాంధీగారి హత్య జరిగింది మొట్టమొదటిగా అంటే మొట్టమొదట హత్య దేవినేని కుటుంబంలో జరిగింది ఓకే వంగవీటి కుటుంబంలో రాధాగారి హత్య అంతకుముందు జరిగిన అది ఈ వీళ్ళకి సంబంధించింది కాదు రాధాగారి హత్య జరిగే సమయానికి అందరు కలిసే ఉన్నారు వీళ్ళ ప్రోత్పలంతో జరిగిన ఇన్సిడెంట్ కాదు అది అది వేరే వ్యక్తులు వేరే ప్రమేయంతో జరిగిన ఇష్యూ అది ఆ తర్వాత వీళ్ళు రెండు వర్గాలుగా విడిపోయిన తర్వాత వంగవీటి రంగా గారికి దేవినేని నెహ్రూ గారికి మధ్య పోరు విజయవాడ వేదికగా బిగినైంది బిగినైన నేపథ్యంలో మొట్టమొదటగా వంగవీటి రంగా గారు కార్పొరేటర్గా గెలిచారు తర్వాత తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత అదే సందర్భంలో దేవినేని నెహ్రూ గారు తెలుగుదేశంలో జాయిన్ కావటం ఈయన కార్పొరేటర్గా ఉండగానే ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు ఎనభై మూడులో పంతొమ్మిది వందల ఎనభై మూడులో దేవినేని నెహ్రూ గారు ఎమ్మెల్యేగా గెలిచారు రెండు వేరు వేరు పార్టీలు ఒకరు కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం భావిస్తూ ఉన్నారు ఒకరు తెలుగుదేశం పార్టీకి ప్రాతినిధ్యం భావిస్తూ ఉన్నారు అప్పటికి కులాల ప్రస్తావన కూడా లేదు విజయవాడలో ఆధిపత్య పోరే అని నడుస్తూ ఉండేది రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరుగానే ఉండేది అది అది సందర్భంలో ఇద్దరు చిరక పార్టీని ఎంచుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో గారు కూడా ఎమ్మెల్యేగా గెలి గెలిచారు ఓకే సో అంటే అక్కడ వర్గపోరు రాజకీయ పోరుగా మారింది రెండు పార్టీల మధ్య చెరు ఇద్దరు కూడా పార్టీలను ఆశ్రయించి ఇద్దరు ఎమ్మెల్యేలుగా గెలిచారు ఆ పార్టీలు వాళ్ళకి అవకాశాలు కల్పించి వాళ్ళిద్దరూ వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో గెలిచారు ఆ తర్వాత రోజుల్లో పంతొమ్మిది ఎనభై ఎనిమిది మార్చి రెండో వారంలో మురళి గారి హత్య జరిగింది అంటే నెహ్రూ గారి తమ్ముడు అంటే నెహ్రూ గారి కుటుంబంలో రెండో హత్య జరిగింది ఆ సంవత్సరం ఆఖరికి ఈ లోపుగా జరిగిన రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు కూడా ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావాన్ని కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేకపోయింది అప్రధ్యాతంగా ముప్పై ము అప్రథ్యాతంగా ముప్పై ఐదు సంవత్సరాల పాటు పరిపాలన కొనసాగించిన కాంగ్రెస్ పార్టీని ఫ్రెష్గా రాజకీయ రంగ ప్రవేశం చేసి తన పార్టీని ఏర్పరచుకొని తొమ్మిది నెలల్లో కాంగ్రెస్ పార్టీని కూకటి వెళ్లతో పెకలించి అధికారంలోకి వచ్చిన ఎన్టీ రామారావు గారి నాయకత్వాన్ని కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేకపోయింది ఆ జీర్ణించుకోలేని పరిస్థితిలో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో రామ్లాల్ అనే ఒక గవర్నర్ని తీసుకొచ్చి నాదన భాస్కర్ ద్వారా రామారావు గారిని చేసే ప్రయోగం చేసింది కాంగ్రెస్ పార్టీ అది బెడిచి కొట్టింది ప్రజల నుంచి ఉవ్వెత్తిన ఉద్యమం లేచి లేచి ఇందిరాగాంధీ గారు లాంటి బలమైన నాయకురాలు కూడా నెల రోజుల్లో చేసిన తప్పుని దిద్దుకొని మళ్ళీ తిరిగి ఎన్టీ రామారావు గారిని అధికారంలో కూర్చోబెట్టే కూర్చోబెట్టాల్సిన పరిస్థితులు వాళ్ళ అహం దెబ్బతీసినాయి ఇందిరాగాంధీ గారి అహం కూడా కాకపోతే ఏంటంటే దురదృష్టవశాత్తు సెప్టెంబర్ పదహారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఎన్టీ రామారావు గారు రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే సరిగ్గా నెల పదిహేను రోజులకి అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు రోజు ఇందిరాగాంధీ గారు హత్యగా పంపబడ్డారు ఆ హత్య కావించిన తర్వాత సరిగ్గా నెల ఇరవై ఏడు రోజులకి డిసెంబర్ ఇరవై ఏడో తారీఖు రోజు పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి అప్పటికే ఇందిరాగాంధీ గారి హత్య జరిగిన తర్వాత రాజీవ్ గాంధీ గారిని తాత్కాలిక ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించుకుంటాం ఆ తర్వాత ఆయన ఎనభై నాలుగు డిసెంబర్ ఇరవై ఏడు జరిగిన ఎన్నికల్లో ఇందిరాగాంధీ గారి హత్య తాలూకా ప్రభావం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి విపరీతమైన సానుభూతి పవనాలు వీచి నాలుగొందల పైగా స్థానాలతోటి కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించింది అయినా ఆంధ్రప్రదేశ్లో మాత్రం నలభై రెండు గాను ముప్పై ఐదు స్థానాలు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశంతో మిత్రపక్షాలుగా ఉన్న కమ్యూనిస్టులు జనతా పార్టీ భారతీయ జనతా పార్టీకి దక్కినాయి భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా రెండే స్థానాలకు పరిమితమైంది అయినా కూడా ఆ రెండింటిలో ఒక స్థానం తెలుగుదేశంతో అలయన్స్గా ఉండి హన్మకొండలో జంగారెడ్డి గారు గెలిచారు అంటే ఇందిరాగాంధీ గారి గారి హత్య తాలూకా ప్రభావం కూడా తెలుగుదేశం పార్టీ మీద ఎన్టీ రామారావు గారి మీద పడల ప్రజలు ఇందిరాగాంధీ గారి వైపు కాకుండా ఎన్టీ రామ రామారావు గారి వైపు మొగ్గారు ఇటువంటి తర్వాత రామారావు గారు వెంటనే అసెంబ్లీని కూడా రద్దు చేసి ఐదు మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలకి వెళ్ళారు రెండో దఫా ఎన్నికల్లో కూడా ఆయన అంటే ఎనభై మూడు తర్వాత మళ్ళీ పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎన్నికల్లో కూడా అఖండ విజయం సాధించడం జరిగింది ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా తన ఐడియాలజీ మార్చుకుంది ఎన్టీ రామారావు గారిని ఓడించాలి అని అంటే ఈ గవర్నర్ల ప్రయోగము పార్టీలో చిలికలు తేటం లాంటి సాంప్రదాయకంగా వివిధ రాష్ట్రాల్లో ప్రయోగిస్తున్న పద్ధతులు పనికిరావు ఎన్టీ రామారావు గారిని డీఫేమ్ చేయడానికి ఆయన మీద మైండ్గా మారటానికి ఆయనలో ఉన్న బలహీనత ఏంటని ఆలోచించారు ఆలోచించి అప్పుడు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ ముదురులు కదా ఆ రోజు శివశంకర్ గారు కేంద్ర న్యాయశాఖ మంత్రిగా ఉండేవాళ్ళు శివశంకర్ గారి కొడుకు సుధీర్ కుమార్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండేవాడు జలగ వెంగళరావు గారు కేంద్ర మంత్రిగా పనిచేస్తూ ఉన్నారు రాజశేఖర రెడ్డి ఎంటర్గా అసెంబ్లీలో చెలరేకపోతూ ఉండేవాళ్ళు వీళ్ళందరూ కలిసి పండిన వ్యూహం ఉచ్చులో భాగంగా ఈ విజయవాడ కేంద్రంగా జరుగుతున్న ఈ ఘర్షణలు ఈ ఆధిపత్య పోరుని వాళ్ళు అవకాశంగా మలుచుకునే ప్రయత్నం చేశారు తెలుగుదేశం పార్టీలో దేవినేని నెహ్రూ గారు ఎమ్మెల్యేగా ఉండటం ఆయన ఎన్టీ రామారావు గారు సామాజిక వర్గానికి సంబంధించిన ఆయన అయ్యి ఉండటం వంగవీటి మోహన్ రంగ గారు వ్యతిరేక పార్టీలో ఉండటం ఆయన వేరే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు అయి ఉంటాం అక్కడ విజయవాడ నగరంలో ఆ రెండు సామాజిక వర్గాలు కూడా బలంగా ఉండటంతో దీన్ని అప్ చేస్తే దీని వేదికగా రాజకీయాలు కనుక నడిపించినప్పుడు ఎన్టీ రామారావు గారిని సాఫ్ట్ కార్నర్గా ఆయన్ని టార్గెట్ చేసి ఓడించడం వీలొద్దనే ఉద్దేశంతో ఈ వైషమ్యాలు ఉన్న నేపథ్యంలో ఇద్దరి మధ్య దేవినేని గారి హత్య జరిగిన తర్వాత ఖచ్చితంగా రంగాగారిని నెహ్రూ గారి వర్గం టార్గెట్ చేయబోతుంది అని చెప్పని స్పెక్యులేషన్స్ నడుస్తూ ఉన్న సందర్భంలో రంగా గారికి అండగా కాపునాడు పేరిట ఒక సభ ఏర్పాటు చేశారు అంటే అప్పటి వరకు రంగా గారికి కూడా కాపు ముసుగులో రాజకీయం చేయాలనే ఆలోచన ఆయనకు కూడా లేదు ఎందుకంటే రంగా గారు చేసుకుంది కులాంతర వివాహం రంగా గారి సతీమణి రతన్ కుమార్ గారు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే ఆయనకి కుల ఉంటే కమ్మ సామాజిక వర్గం నుంచి పెళ్లి చేసుకోరు కదా కాబట్టి అంటే ఆయనకి ఆయనకు అప్పటికి లేదు కానీ ఏంటంటే ఆయన్ని కూడా ఒక తప్పని పరి తప్పనిసరి పరిస్థితి కల్పించి కాంగ్రెస్ నాయకత్వం ఆయన నాయకత్వంలో సభ ఏర్పాటు చేశారు ఆ సభ ఏర్పాటు చేసినాడు ఆయనకు ఆ రోజు ప్రధానంగా రాష్ట్రవ్యాప్తంగా అండగా నిలబడింది ఈరోజు మొన్నటి మొన్నటిదాకా కొనసాగిన పేర్ని నాని గారు నాన్న పేర్ని కృష్ణమూర్తి గారు కన్నా లక్ష్మీనారాయణ గారు జక్కంపూడి రామ్మోహన్ రావు గారు వంగవీడి గారి సోదరుడు వంగవీడి చలపతిరావు గారు ఇటువంటి వాళ్ళందరూ ఆ రోజు అండగా నిలబడ్డారు దురదృష్టవశాత్తు అక్టోబర్ డిసెంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో రంగాగారి హత్య జరిగింది ఆ జరిగిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా చెలరేగిన అల్లర్లు అలజడులు విజయవాడలో జరిగిన ఈ ఘర్షణలకి ఎక్కడో గుంటూరులోనో లేకపోతే తెనాలలోనో ఇంకొక దగ్గర ఒక టీ స్టాల్ నడుపుకునే కమ్మ సామాజిక వర్గం వాడికి ఏం సంబంధం సామాన్య వ్యాపారాలు చేసుకున్న వాళ్ళకి ఏం సంబంధం మీకు చెప్తే ఆశ్చర్యం కొన్ని కొన్ని గుంటూరు ఓవర్ బ్రిడ్జ్ పక్కన రాయల్ స్పోర్ట్స్ అని చెప్పని ఒక స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ అమ్మే షాప్ ఉంటుంది ఓకే ఆ యాజమాన్యం కమ్మస్ అని చెప్పని దాన్ని కూడా డ్యూటీ చేశారు జిన్నా టవర్ సెంటర్లో చౌదరి మెడికల్స్ అని ఉంటుంది మెడికల్ షాప్ అది దాన్ని లూటీ చేశారు విజయ్ ఎలక్ట్రికల్స్ అని ఉంటుంది కృష్ణ ఎలక్ట్రికల్స్ అని ఉంటుంది ఆ ప్రాంతంలో డాక్టర్ కాసినేని సదాశివరావు గారు అందరూ చెయ్యెత్తి దండం పెట్టే గొప్ప పేరున్న డాక్టర్ గారు ఆయన ఆయన ఇంటి మీద దాడి చేశారు సకుతరామయ్య గారు ఆ రోజు జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేస్తున్నారు శాంత స్వభావి రైతు నేపథ్యం ఉన్న నాయకుడు ఆయన ఆయన ఇంటి మీద దాడి చేశారు ఇట్లా ఒక విచక్షణ మరిచి కొన్ని వందల కోట్ల రూపాయలు ఆస్తులు దహనాలు జరిగినాయి ఆర్టీసీ బస్సులు విధ్వంసం జరిగింది పోలీస్ జీపులు దహనాలు జరిగినాయి ఘర్షణలు జరిగిన డాక్టర్ శ్రీహర్రావు గారు అని చెప్పని విజయవాడలో ఒక డాక్టర్ గారిని హత్య చేశారు దివ్యములు అయితే ఇక చెప్పుకునే కాదు మరి అన్నిటికీ ఎవరు బాధ్యులు ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది కాబట్టి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి దేవినేనహూరు గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు కాబట్టి అని చెప్పని తెలుగుదేశాన్ని ఆపాదించి ఎన్టీ రామారావు గారికి సంబంధించిన సామాజిక వర్గం మొత్తాన్ని టార్గెట్ చేసి ఇష్టారీతిన రీతిన చెలరేకిపోయి అల్లర్లు సృష్టించారు ఆ ఎమోషన్స్ ఆ సంవత్సరం మొత్తం కొనసాగించి పంతొమ్మిది ఎనభై తొమ్మిది నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్టీ రామారావు గారిని ఓడించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మరి ఒక రకంగా రంగా గారి బలిదానం అనేది కాంగ్రెస్ పార్టీకి జీవం పోసింది లేకుంటే కాంగ్రెస్ పార్టీ ఎన్టీ రామారావు గారిని ఓడించి అధికారంలోకి వచ్చే సమస్య లేదు సో సో ఇక్కడ చంద్రబాబు నాయుడు ప్రస్తావన ఎందుకు వస్తుంది అదో అదో చెప్తాను నేను ఒక నిమిషం ఇంకా ఉంది సీక్వెన్స్ ఇది ఇటువంటి పరిస్థితుల్లో నేను ఇందాక ప్రస్తావించిన పేర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పదవులు దక్కిని కన్నా లక్ష్మీ గారు ఎమ్మెల్యే అయ్యారు జకంపూడి రామోహరావు గారు ఎమ్మెల్యే అయ్యారు వంగవీటి చలపతిరావు గారు ఎమ్మెల్యే అయ్యారు రత్న రత్నకుమార్ గారు కూడా ఎమ్మెల్యేగా గెలిచారు మరి గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రంగాగారి బలిదానం పుణ్యాన్ని ఈరోజు మనకి అధికారం దక్కింది కదా అని చెప్పని కనీసం వంగవీటి రత్నకుమార్ గారికి ఏదైనా ఒక మంత్రి పదవి ఆఫర్ చేశారా లేదు రంగాగారి సోదరుడు చలపతిరావు గారికి ఏదైనా ఒక మంత్రి పదవి ఆఫర్ చేశారా కన్నా లక్ష్మీనారాయణ గారిని మంత్రి పదవికి వరించింది పేణి కృష్ణమూర్తి గారిని మచిలీపట్నం మున్సిపల్ చైర్మన్ అయిపోయారు జక్కంపూటి రామోరావు గారు ఎమ్మెల్యే అయిపోయారు ఆ కాపునాడు వేదిక నుంచి ప్రసంగించిన అందరికీ పదవులు దక్కినాయి రంగగారు ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఆయన హత్యగాంపు పడ్డారు కాబట్టి ఆ ఎమ్మెల్యే స్థానమే రతన్ కుమార్ గారికి దక్కింది అంతకుమించి ఆమెను ఇలా కాంగ్రెస్ పార్టీలో ప్రాతినిధ్యంగా కలిపిలా అంతకుమించి గౌరవం ఇవ్వాలి ఆమెకి ఆమెకి ఎంత సఫకేషన్ కాంగ్రెస్ పార్టీలో క్రియేట్ చేశారు ఆమె ఎందుకు చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీలో పనిచేశారు అంటే కాంగ్రెస్ పార్టీ ఆమెకి గౌరవం ఇస్తే ఆమె చంద్రబాబు నాయుడు గారిని ఎంచుకున్నారా చంద్రబాబు నాయుడు గారి ప్రోద్బలంతో హత్య జరిగింది అని చెప్పని వీళ్ళు చేసే ప్రచారాలు ఈ మధ్య జోగై ఒక పుస్తకం రాశారు ఆయన ఇన్ని దశాబ్దాలు గడిచిన తర్వాత ఇప్పుడు ప్రజల్ని వక్రీకరించే ఉద్దేశంతో శివరామరాజు గారు నాకు వారం ముందే చెప్పారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వంగవీటి గారి హత్య జరగబోతుంది అని చెప్పని జరిగిన తర్వాత కానీ నాకు అర్థం కాలేదు అన్నారు వారం ముందే మీకు చెప్పుంటే మీరెందుకు రంగగారిని హెచ్చరించే ప్రయత్నం చేయాలా మీరు ఆ రోజు తెలుగుదేశంలో ఎమ్మెల్యే కదా మీరెందుకు మీకు నిజంగానే అంతటి ఆ కులం మీద అభిమానం ఉండి రంగగారి మీద ప్రేమ ఉంటే ఎందుకు మీరు రంగగారిని హెచ్చరించే ప్రయత్నం చేయాల బహిరంగ ముందుకొచ్చి మా సామాజిక వర్గానికి సంబంధించిన రంగగారిని తెలుగుదేశం పార్టీ నాయకత్వం హత్య చేయించే ప్రయత్నం చేస్తుంది నేను ఈ పార్టీ నుంచి రాజీనామా చేసి వెళ్తానని చెప్పను ఎందుకు చేయలే అయినా ఎవరిని మీరు పేరు ప్రస్తావిస్తున్నారు చనిపోయిన దండు రామరాజు గారి పేరు ప్రస్తావిస్తున్నారు ఎందుకు ఆయన మీకు చెప్పారో లేదు ఆయన వచ్చి ఎవరిని ఇచ్చుకోలేరు కాబట్టి ఇవాళ ఆయన పేరు ప్రస్తావిస్తే మీరు ఒక పుస్తకం రాశారు ఇదే హరిరాం జోగే గారు చెప్పారు అని చెప్పని ముద్రగడ పద్మనాభం గారు కాకినాడలో కా కాకినాడలో కాపులకు సంబంధించిన సభకొచ్చి నాతో ముదో హరిరాం జోగయ్య గారు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ప్రతిబలంతో జరిగిందంట నాకు ఆయనే చెప్పారని చెప్పని ముద్రగడ గారు చెప్పారు నాకైతే కళతో చూడలేదు నాకు తెలియదు హరిరాం జోగయ్య గారు చెప్తే నేను ఆ మాట అన్నాను అన్నారు మళ్ళీ ఈ మధ్య విలేకరులు అడితే హరిరాం జోగయ్య గారు వాళ్ళు ఇల్లు మాట్లాడుకుంటే ఎన్నాను నేను అన్నారు అంత ముందు దండుశిరామరాజు గారు ప్రస్తావన తీసుకొచ్చారు మాజీ మంత్రి ఆయన ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ఆయన ఇటువంటి కాంట్రవర్షియల్ ఇష్యూస్లో ఎక్కడ ఆయన ఇన్వాల్వ్మెంటే లేదు పెద్ద మనిషిగా చనిపోయారు ఆయన ప్రస్తావన తీసుకొచ్చి చనిపోయిన ఆయన పేరు చెప్పారు ఇప్పుడు బొలిసెట్ సత్య గారు మొన్న ఒక ట్వీట్ పెట్టారు ఇదే గారిని ప్రస్తావిస్తా ఆ రోజు కాపునాడు సభ జరిగిన తర్వాత ఎన్టీ రామారావు గారు హర్రామ్ జోగి గారిని పిలిచి కాపుల్ని మనకు దగ్గరగా చేసుకోవాలంటే మనం ఏం స్టెప్స్ తీసుకోవాలి మనం బాగానే చూసుకుంటాం కదా ఎందుకు దూరం అవుతున్నారు మనకేం చెప్పని ప్రస్తావించారు ప్రస్తావిస్తే నేను కాపులకు సంబంధించి బీసీ రిజర్వేషన్ కోసం ఒక బీసీ కమిషన్ అపాయింట్ చేయండి అదే సందర్భంలో గబ్బర్ సింగ్గా పేరున్న పలానా కమిషనర్ గారిని మీరు విజయవాడలో ప్లే చేయండి నేను కాపులకు నచ్చ చెప్తానని చెప్పని చెప్పాను అని చెప్పని హరిరాంజోగి గారు బొలిసెట్ సత్యాగారికి చెప్పినట్టుగా ఒక ట్వీట్ పెట్టారు ఇక్కడెవరిని ప్రస్తావిస్తున్నారు ఎన్టీ రామారావు గారికి హరిరాంజోగే గారికి మధ్య చర్చ జరిగినట్టుగా ఎన్టీ రామారావు గారు కూడా లేరు కదా ఇవాళ ఇప్పుడు అంటే బతికున్న వాళ్ళు ఎవరితోటి జోగే గారు మాట్లాడలేదా హర్రామ్ జోగే గారు ప్రస్తావించే ప్రతి వ్యక్తులు కూడా చనిపోయిన వాళ్ళ పేర్లే ప్రస్తావిస్తున్నారు ఆయన ఎందుకంటే అది నిజమా కాదా వచ్చి చెప్పడానికి వాళ్ళు లేరు ఎన్నిసార్లు ఎన్ని సందర్భాల్లో ఎన్ని సంవత్సరాలు ఇట్లా చనిపోయిన వ్యక్తుల పేర్లు అడ్డం పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారికి పైగా దానికి ఏం చెప్తున్నారు నేను చెప్పాను ఎన్టీ రామారావు గారు ఓకే అన్నారు కానీ మరుసటి రోజు చంద్రబాబు నాయుడు అడ్డుపడ్డారు అని చెప్తున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారిని కాపుల దృష్టిలో విలన్గా చిత్రీకరించే ప్రయత్నం చేయటం ఇక్కడ అదే పోలిసేట సత్యాగారి కూడా ఆలోచించుకోవాల్సింది ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారికి కాపులు పట్టు ఉన్న ద్వేషం ఏంటి లేదు హర్రామ్ జోగి గారికి మీకు కాపుల మీద ఉన్న ప్రేమ ఏంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి బీసీ కమిషన్ అపాయింట్ చేసి బీసీ కమిషన్ రిపోర్ట్ తెప్పించుకొని రాష్ట్ర వ్యాప్తంగా పల్సు సర్వే చేసి ఆ డేటా బీసీ కమిషన్కి ఇచ్చి కాపులకు అనుకూలంగా అసెంబ్లీలో తీర్మానం చేసి ఐదు శాతం రిజర్వేషన్ కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపించి ఈ పంపించున్న నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ కోసం పది శాతం రిజర్వేషన్ కల్పిస్తే ఆ రిజర్వేషన్లో నుంచి ఐదు శాతాన్ని ఎక్స్క్లూజివ్గా ఇస్తే కాపు కార్పొరేషన్ ద్వారా కొన్ని వేల కోట్ల రూపాయల బడ్జెట్ ఖర్చు పెట్టి కాపు భవనాలకు నిధులు ఇచ్చి కాపు భవనాలకు స్థలాలు ఇచ్చి కాపులకు స్వయం ఉపాధికి రుణాలు ఇచ్చి కాపు పిల్లలకి విదేశీ విద్యకు సహాయం చేస్తే ఆయన కాపులకు వ్యతిరేకంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారా ఇవాళ పంతొమ్మిది తొంభై తొమ్మిది పార్లమెంట్ ఎన్నికల నాడు ఏడుగురు కాపులకి పార్లమెంట్ ఎంపీలుగా అభ్యర్థులు ఇవ్వటమే కాకుండా వాళ్ళని గెలిపించుకొని హయ్యెస్ట్ రిప్రజెంటేషన్ కాపుల నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పార్లమెంట్లో కల్పిస్తే ఆయన కాపులకు వ్యతిరేకంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారా మీరు కాపులకు చాలా మేలు చేసిన మీరు చేసిన మేలేంటి చెప్పండి చంద్రబాబు నాయుడు గారి వైపు నుంచి జరిగిన మేలు ఇది అని నేను స్పష్టంగా చెప్తా ఉన్నా మీరు చేసిన మేలేంటి చెప్పండి ఎన్ని సంవత్సరాలు ఇట్లా కులాల మాటను మాట్లాడుకుంటారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆలోచించుకోవాల్సింది ఏంటి అంటే ఆయన నేను కులాలను కలిపే ప్రయత్నం చేస్తాను కులపరమైన రాజకీయాలు చేయనని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు కానీ ఆయన పార్టీగా చలమణ అవుతున్న ఈయన నిత్యం ఈ కులాల ప్రస్తావన ఏంటి అంటే మనం ముందుకెళ్తున్నామా ఎన్నకు ఎన్ని సంవత్సరాలు ఇట్లా కులాల మాటను దాక్కుంటారు ఎన్ని సంవత్సరాలు ఇట్లా కులాల మాటను రాజకీయం చేసే ప్రయత్నం చేస్తారు ఇవాళ జనరేషన్స్ మారుతున్నాయి ఏ కులంలోనూ ఏ తండ్రి తన పిల్లలు ఈ కుల విద్వేషాలు ఇరుక్కోవాలని కోరుకోవటం లేదు ఏ యువకుడు ఈ విద్వేషాల మాటను తన భవిష్యత్తు నాశనం చేసుకోవాలని కోరుకోవట్లేదు అందరూ పాలిష్డ్గా బతకాలని కోరుకుంటున్నారు కంఫర్ట్గా బతకాలని కోరుకుంటున్నారు శాంతి భద్రతల మధ్య బతకాలని కోరుకుంటున్నారు మీరెందుకు ఈ కులాల ప్రస్తావన నిశ్చయం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ముప్పై నాలుగు సంవత్సరాల నాడు జరిగిపోయింది సంఘటన అది ఇవాళ రంగగారబ్బా ఏ పార్టీలో ఉన్నాడు నెహ్రూ గారబ్బా ఏ పార్టీలో ఉన్నాడు రంగాగారపాయ్ అమాయకుడయ్యి ఆయనకి రాజకీయంగా ఏం తెలియని చిన్నపిల్లాడా ఆయన ఒకసారి ఎమ్మెల్యేగా చేసున్న ఆయన ఆయన తెలుగుదేశం పార్టీని ఎంచుకున్నారు ఎందుకంటే ఆయన ప్రజారాజ్యంలో పనిచేశారు కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు వైసీపీలో పనిచేశారు ఎక్కడెక్కడ ఎటువంటి అనుభవాలు ఆయనకు ఎదురైనాయి అనేది ఆయనకు తెలుసు కాబట్టి ఈరోజు తెలుగుదేశం నాయకత్వం ఆయనకు ఎటువంటి గౌరవం ఇస్తుందో తెలుసు కాబట్టి తెలుగుదేశం నాయకత్వాన్ని ఆయన ఎంచుకున్నారు ఈ మాట్లాడుతున్న వాళ్ళందరూ ఈ మధ్య ఆయన ఇంటి దగ్గర రెక్కి జరిగింది అని చెప్పని ఆరోపణలు వచ్చినాయి ఎక్కడున్నారు మీరు అందరూ ఆ రోజు ఆయనకు అండగా మీరు నిలబడ్డారా ఆయన ఇంటికెళ్ళి ఆయనకు మద్దతు తెలిపింది చంద్రబాబు నాయుడు గారా మీరా కాబట్టి మీరు ఆలోచించుకోవాల్సింది మరి పైగా వైసీపీకి సంబంధించిన నాయకులు కూడా కొంతమంది హిష్టారీతన చంద్రబాబు నాయుడు గారి మీద నిందలు మోపుతున్నారు మీ నాయకుడు మన జిల్లాలో ఏర్పాటు చేసిన సందర్భంగా రంగగారి పేరిట ఒక జిల్లా ఇవ్వమని అడిగితేనే నిరాకరించారు కదా రంగాగారిని బహిరంగంగా దూషించిన గౌతమ్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టుగా చేసి మళ్ళీ ఇవాళ పార్టీలో తీసుకొని పెద్ద పెద్ద పదవులు కట్టబెట్టారు కదా మీరు పెద్ద పెద్ద పదవులు కట్టబెట్టారు కదా మరి రంగా హత్యకు సంబంధించి ప్రధాన అక్యూజర్గా ఉన్న నెహ్రూ గారి అబ్బాయి వాళ్ళ మీ పార్టీలో ఉన్నారు కదా రంగా అబ్బాయి తెలుగుదేశం పార్టీలో ఉన్నారు కదా కాబట్టి తరాలు మారని ప్రయారిటీస్ మారని యువత ఆలోచనలు మారుతా ఉన్నాయి మళ్ళీ తిరిగి ఆ వెనకటి ము ముప్పై నాలుగు సంవత్సరాల నాటి రాజకీయాన్ని మళ్ళీ తిరిగి పునఃప్రతిష్ఠించాలి దాని ద్వారా లబ్ధి పొందాలని చెప్పని మీలాంటి వాళ్ళు ఎంత ఆలోచన చేసినా ఈరోజు జనరేషన్ దానికి సిద్ధంగా లేరు ఎంతకాలం ఇట్లా చంద్రబాబు నాయుడు గారిని పూజగా చూపించో లేదు కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చూ టార్గెట్గా చేసే ప్రయత్నం చేసి దాని ద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలనే ప్రయత్నం చేసినా కూడా బహిరంగంగా ముందుకొచ్చి ఇటువంటి విషయాల పట్ల వివరణ ఇవ్వడానికి ఎందుకో తెలుగుదేశం పార్టీ కొంచెం సెన్సిటివ్గా ఫీల్ అయ్యి కొన్ని వాస్తవాలను చెప్పాల్సిన సందర్భంలో కూడా చెప్పకపోవటం కొంత నేరంగా మారింది వాళ్ళ వీళ్ళు ఇష్టారీతిన చెలరగిపోవడానికి కారణమైంది ఎట్లయితే మొన్న అన్స్టాపుల్ టూలో ఎన్టీ రామారావు గారికి సంబంధించిన నిర్ణయాన్ని చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా బహిరంగంగా మాట్లాడటానికి సిద్ధపడి మాట్లాడి వివరణ ఇచ్చే ప్రయత్నం జరిగిందో ఇటువంటి సంఘటన కూడా ఒకసారి చంద్రబాబు నాయుడు గారి స్థాయిలో స్పందిస్తే బాగుంటుంది ఆయన ఆయన మీద ఈ నిందల మోపి ఇక్కడ ఒక విషయం గమనించుకుందాం మనం చంద్రబాబు నాయుడు గారు రంగా గారి హత్యకు ఎందుకు పూనుకుంటారు అసలు అంటే నెహ్రూ గారికి చంద్రబాబు నాయుడు గారికి అన్న మంచి అద్భుతమైన అన్యోన్యమైన టర్మ్స్ ఎప్పుడైనా ఉన్నాయా ఎన్టీ రామారావు గారు ఉండంగా కూడా దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు చంద్రబాబు నాయుడు గారి మధ్య రెండు వైరిపక్షాలకు ఉన్న సందర్భంలో కూడా నెహ్రూ గారు ఎప్పుడు కూడా దగ్గుబాటి వెంకటేశ్వర గారితో ఉండేవారు చంద్రబాబు నాయుడు గారితో ఉండేవారు కాదు వర్గంలో పంతొమ్మిది వందల తొంభై ఐదులో పార్టీ నాయకత్వ మార్పిడి జరిగిన తర్వాత కూడా నెహ్రూ గారు లక్ష్మీపారవత్తో ఉండిపోయారు తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో అదే నెహ్రూ గారిని తెలుగుదేశం పార్టీ ఓడించింది ఈ వాస్తవం ఎందుకు మర్చిపోతున్నారు రత్నకుమారి గారు రాధా గారు తెలుగుదేశం పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు ఈ మార్పు జరుపును ఎందుకు గుర్తించట్లా మీరు చివరలో నెహ్రూ గారు చనిపోవడానికి ఒక రెండు సంవత్సరాల ముందు మాత్రమే తెలుగుదేశంలో జాయిన్ అయ్యారు తెలుగుదేశం నుంచి మళ్ళీ పోటీ కూడా చేయకుండానే దురదృష్టం ఆయన చనిపోయారు కానీ నెహ్రూ వంగవీటి రాధ అంటే రంగా అబ్బాయి వంగవీటి రాధ వీళ్ళిద్దరూ కలిసి రాజశేఖర రెడ్డి హయాంలో పనిచేశారు కదా కలిసి ఒకే పార్టీలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో రాధా నెహ్రూ ఇద్దరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు తిరిగి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిన నెహ్రూ రాధా ఇద్దరు తెలుగుదేశం పార్టీలో కొనసాగారు కాబట్టి జనరేషన్స్ మారని ఈ వైషమ్యాలను మర్చిపోయారు ఈ వైషమ్యాల మాటనే ఉద్రిక్తతల మధ్య జీవనాలు గడుపుకోవాలని చెప్పని ఇవాళ ఏ కుటుంబం అనుకోవటంలా ఒక ప్రశాంతమైన విజయవాడను కోరుకుంటున్నారు ప్రశాంతమైన రాష్ట్రాన్ని కోరుకుంటున్నారు భవిష్యత్తు తరాలు ప్రశాంతంగా బతకాలని కోరుకుంటున్నారు మెరుగైన ప్రమాణాలతో బతకాలని కోరుకుంటున్నారు ఇటువంటి పరిస్థితుల్లో ఇది ఇంకా వెనక్కి తీసుకెళ్ళిపోయి ఈ ఆటవిక ఈ రౌడీ సంస్కృతుల మధ్య ఇంకా రాజకీయాన్ని అక్కడే పరిమితం చేయాలి అక్కడే మన ఎగ్జిస్టెన్స్ ఉంటుందని చెప్పని ఆలోచన చేసే వ్యక్తులు సమూహాలు ఆలోచించుకోవాలి